నెంబర్ 1. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు వాడే ఇంగ్లీష్ వర్డ్స్లో అతి పెద్ద వర్డ్ ఏంటో తెలుసా? మనం ఎక్కడి నుంచో కాకుండా మనకి కింగ్ అయిన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ నుంచి తీసుకుందాం. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో పెద్ద వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఫినోమోనో అల్ట్రా మైక్రోస్కోపిక్స్ ఇలా కోవెల్ క్యానో. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు సపోజ్గా ఏదైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ముందుగా మీరు చూడాల్సింది దాని చివర్ లెటర్ చూడండి. ఒకవేళ ఆ చివర్లో ఈఎక్స్ఈ అని ఉంటే దాన్ని వెంటనే డిలీట్ చేయండి, ఎందుకంటే అది ఒక వైరస్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, చైనా మొట్టమొదటిసారిగా స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ స్టేషన్ని లాంచ్ చేశారు. ఇది ఎలక్ట్రిసిటీని ఎత్తికి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా టెస్ట్ అయ్యింది. అయితే ఈ స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ స్టేషన్ ఏం చేస్తుందంటే సోలార్ ఎనర్జీని స్పేస్ నుంచి ఎత్తికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది సక్సెస్ఫుల్గా టెస్ట్ అయింది. ఫ్రెండ్స్, మనం ఎన్నో పండుగలు చూసే ఉంటాం కదా, అయితే ఈరోజు నేను మీ ముందుకు ఒక ఫెస్టివల్ని తేవబోతున్నాను. ఆ ఫెస్టివల్ పేరు వచ్చేసరికి కుకుర్ తిహార్. ఈ పండగని నేపాల్లో చేస్తారు. అది పండగ థీమ్ ఏంటిదంటే డాగ్స్కి థ్యాంక్స్ చెప్తున్నట్లు, ఎందుకంటే ఆ డాగ్స్ వాళ్ళ మీద చూపిస్తున్న ఎఫెక్షన్కి, ప్రేమకి అండ్ ఫ్రెండ్షిప్కి వాళ్ళు చేస్తున్న చిన్న ఫెస్టివల్. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ ఫోటోలో కనిపిస్తున్న ఈ చేప పేరు బెరీలీ ఫిష్. ఇది ఇప్పటి వరకు ఈ వరల్డ్లో ఉన్న ఫస్ట్ ట్రాన్స్పరెంట్ హెడ్ ఫిష్. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కి 1776 జంతువులను మనం ఆహారం కోసం చంపుతున్నామంట. ఇలా అయితే ఇంకా కొన్ని రోజుల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో జంతువులు అంతరించిపోయే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను ఒక దేశం పేరు చెప్పబోతున్నాను. అక్కడ పెట్రోల్ చాలా చీప్. అది ఎంతలా అంటే ఒక్క లీటర్ పెట్రోల్ వచ్చేసరికి $0.028. మన ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే. ఆ కంట్రీ పేరు వచ్చేసరికి వెనిజువెలా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇతని పేరు డాన్ పెబ్లో ఎస్కోబార్. ఒకసారి ఇతని కూతురికి చలి వేస్తుందని చెప్పి చలిమంట కోసం అక్కడ ఎలాంటి పేపర్స్ లేకపోతే $2 మిలియన్ కాల్ చేశాడట. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 15 కోట్ల రూపాయలు. ఇతని మీద మీరు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో నెదర్లాండ్స్ని ది సేఫెస్ట్ కంట్రీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అక్కడ జైల్స్ ఖాళీగా ఉన్నాయని ఇతర జైల్స్ నుండి క్రిమినల్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు లేదా ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇంకా చాలా జైల్స్ వరకు మూతపడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఐలాండ్ని ది వరల్డ్స్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ అని చెప్పుకుంటారు. ఈ కంట్రీకి అసలు ఆర్మీ కూడా లేదట. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, ఎడారిలో అసలు నీళ్ళుండవు, అలాగే వర్షం అంటే అస్సలే పడదు. బట్ మీకు తెలుసా, 18th February 1979 ఆ రోజు సహారా డిజర్ట్లో వర్షం కాదు, ఏకంగా 30 నిమిషాల పాటు మంచు కురిసిందంట. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకి నేను ఒక పర్ఫ్యూమ్ తెస్తాను. ఆ పర్ఫ్యూమ్ కాస్ట్ ఎంత ఉందనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ పర్ఫ్యూమ్ పేరు క్లీవ్ క్రిస్టియన్ NO.1 ప్యాషన్ గార్డెనెట్. ఈ పర్ఫ్యూమ్ 30 మిలీలీటర్ కాస్ట్ వచ్చేసరికి $1,43,000 మన కరెన్సీ ప్రకారం చూస్తే అక్షరాల 1 కోటి రూపాయలు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫ్రెండ్స్, మీకు తెలుసా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని యాక్చువల్గా కాపర్తో తయారు చేశారట. బట్ 1920లో ఆక్సిడేషన్ కారణంగా అది గ్రీన్ కలర్లోకి మారిందని ప్రముఖ సైంటిస్ట్ చెప్తున్నారు. ఇది నిజమో కాదో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఫ్రెండ్స్, మీరు ఐఆమ్ గ్రూట్ అనే డైలాగ్ వినే ఉంటారు. అయితే మార్వెల్ మూవీలో ఉండే ఈ ఐఆమ్ గ్రూట్ అనే డైలాగ్ చేయబడడానికి $54 మిలియన్ ఛార్జ్ చేశారట. అతని పేరే విన్ డెసెల్. ఇతను ఒక అమెరికన్ ఆర్టిస్ట్. మార్వెల్ మూవీలో మనం వినే ఐఆమ్ గ్రూట్ అనే డైలాగ్ చేయడానికి ఇతను $54 మిలియన్ ఛార్జ్ చేశారట. మన కరెన్సీ ప్రకారం చూస్తే అక్షరాల 400 కోట్ల రూపాయలంట. ఇతని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఫ్రెండ్స్, మీకు తెలుసా సంవత్సరం మొత్తంలో ది లాంగెస్ట్ డే వచ్చేసరికి జూన్ 21. అలాగే
లాంగెస్ట్ నైట్ వచ్చేసరికి 22nd December. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఇతని పేరు రాబెర్టో నెవిలిస్. ఇతను ఒక ఇటాలియన్ టీచర్. 1905లో తన స్టూడెంట్కి పనిష్మెంట్గా ఈ హోంవర్క్ ఇచ్చాడట. అప్పటి నుంచి ఈ హోంవర్క్ స్టార్ట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఒక్క నిమిషానికి ఈ ప్రపంచంలో 258 మంది పుడుతున్నారట, అలాగే 108 మంది చనిపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 18, ఇప్పుడు మీకు ఒక డిసార్డర్ చెప్తాను. ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు తమను తామే ఒక ఆవులా అనుకుంటారట. ఈ డిసార్డర్ పేరు బయోనోత్రోపీ. ఫ్యాక్ట్ నెంబర్ 19, మీరు జనరల్గా ఎన్నో ఐస్ క్రీమ్ యాడ్స్ చూసే ఉంటారు, అయితే స్క్రీన్ మీద ఉన్నది రియల్ ఐస్ క్రీమ్ కాదు, ఇది మ్యాష్ చేసిన పొటాటో. ఈ ఐస్ క్రీమ్ అనేది మెల్ట్ కాకూడదు కాబట్టి పొటాటోని వేస్ట్ చేస్తారట. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 20, ఫ్రెండ్స్ మీకు తెలుసా ఆక్టోపస్కి 3 హార్ట్స్ ఉంటాయట, అలాగే వీటితో పాటు 9 బ్రెయిన్స్ ఉంటాయంట, అండ్ లాస్ట్గా వీటికి బ్లూ బ్లడ్ ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 21, జనరల్గా ఒక స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే ఇప్పుడే పుట్టిన బేబీస్ వాళ్ళు రోజుకి యావరేజ్గా 200 సార్లు నవ్వుతారట, అలాగే ఆడవాళ్ళు యావరేజ్గా 62 సార్లు నవ్వుతారట, అలాగే మగవాళ్ళు యావరేజ్గా 8 సార్లు నవ్వుతారంట. ఫ్రెండ్స్ ఈ స్టడీ మీద మీకు అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 22, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ది స్కై గ్రూజ్ అనే పేరు విన్నారా? ఇది ఒక ఫ్లయింగ్ హోటల్. ఇది ఒక్కసారి టేక్ ఆఫ్ అయిందంటే ఇంకోసారి ల్యాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది స్కై గ్రూజ్ అనేది 70% ఎయిర్తోనే రన్ అవుతుంది, టోటల్ ఆటోమేటిక్. ఈ స్కై గ్రూజ్లో ప్రతి ఒక్కటి ఉంటాయి, లైక్ షాపింగ్ మాల్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ సెంటర్, రెస్టారెంట్, ప్లేగ్రౌండ్, ఇంకా చాలా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 23, ఫ్రెండ్స్ మీరు ఒకసారి మీ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ASKEW అని సెర్చ్ చేయండి, అప్పుడు మీ స్క్రీన్ అనేది రైట్ సైడ్కి టిల్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24, అప్పటి ఈజిప్షియన్స్ వాళ్ళు పెంచుకున్న క్యాట్ కానీ చనిపోయిందంటే వాళ్ళ యొక్క ఐబ్రోస్ని సేవ్ చేసుకునే వాళ్ళట. ఇది అక్కడ ఆచారం అట. ఇది ఎక్కడి ఆచారమో ఏంటో, ఈ ఆచారం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 25, ఫ్రెండ్స్ మీరు చూస్తున్న చెట్టుకి ఎవరి రక్తం అంటియలేదు. ఈ చెట్టు పేరు ది డ్రాగన్ బ్లడ్ ట్రీ. మనం ఎప్పుడైతే ఈ చెట్టుని కట్ చేస్తామో అప్పుడు మనుషులకు వచ్చినట్టే బ్లడ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.